ஸ்ரீ குருப்பியோ நம மகாகணாதிபதே நம ములుగు డాట్ కామ్ ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభాకాంక్షలు. ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు, బంధుమిత్రుల సమాగమనం వంటి అంశాలు సంతోషాన్ని కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన ఉడుదుగులేవి ఏర్పడవు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. మీ ఉన్నతం చూసి ఓరవలేని వారు ఎక్కువగా ఉంటారు. జీవిత భాగస్వామ్యంతో స్వల్ప విభేదాలను గ్రహస్థితి సూచిస్తుంది. మీ ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన వస్తువు వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు, శుభకార్యాలు చేస్తారు. కొద్దిపాటి ధనాన్ని రుణాలుగా తీసుకుంటారు. అనుకూల విధంగా నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. ఆరోగ్యపరమైన సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. రాజకీయ సంబంధమైన విషయ వ్యవహారాలు లాభిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం సేవా కార్యక్రమాల్లో పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత మీ ప్రమేయం ఉంటుంది. ప్రతిరోజు అష్టముఖ తైలంతో దీపారాధన చేయటం, అదేవిధంగా జయహోమాన్ని చేయటం చెప్పదగినటువంటి సూచన. పూజ గదిలో రావుకేతుల రూపును పెట్టుకుంటే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రావుకేతుల దోషం పోతుంది. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. పైత్రం మీద శుభకార్యాలను సానుకూలు పంచుకోగలుగుతారు. రాజకీయపరమైనటువంటి వ్యూహం ఏదైతే ఉందో ఆ వ్యూహం ఫలిస్తుంది. ఈ రాశిలోని వ్యాపారస్తులకు కృషి తగిన ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి స్థితి గోచరిస్తుంది. ఆదాయాన్ని మించిన వ్యయాన్ని గ్రహస్థితి సూచిస్తున్నప్పటికీ శుభప్రదమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. గోప్యంగా వ్యవహరిస్తారు. దురుసుగా మాట్లాడే తత్వానికి స్వస్తి పలుకుతారు. నూతన గృహం కొనుగోలు చేయాలనే మీ ఆశయం నెరవేరుతుంది. శుభలేఖలు అందుకుంటారు. చిట్టి పుట్టి సమస్యల్ని అవలీలగా అధిగమించగలుగుతారు. బాధ్యతల నుంచి ఎంతమాత్రం పారిపోవాలని ప్రయత్నించరు. సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. ప్రజాజీవనంలో ముఖ్యమైన వ్యక్తిగా నిలుస్తారు. ప్రజాకర్షణ ఏర్పడుతుంది. ఇంతకాలం మిమ్మల్ని అపార్థం చేస్తున్న వర్గం తిరిగి మీకు చేరువ అవుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయటం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా జయహోమం చేస్తే విజయ ప్రాప్తి లభిస్తుంది. కనుక జయహోమం చేయటం అనేది చెప్పదగినటువంటి మరొక సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. క్రమశిక్షణ లోపించకుండా జాగ్రత్తలు తీసుకోండి. మీ ప్రణాళికల్లో మార్పులు చేర్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అవసరాలకు తగినంత ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు. అనవసరమైన భేషజాలకు పోరు. బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలు మరింత బలపడతాయి. విందు వినోద కార్యక్రమాల్లో ఆశ్చర్యకరమైన సంఘటనలు తెలుసుకుంటారు. కుటుంబంలోని స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యల్ని అధిగమించగలుగుతారు. వాటిని పరిష్కరించుకోగలుగుతారు. మీతో ఏకీభవించే వారి సంఖ్య తక్కువగా ఉన్నదని భావిస్తారు. ప్రజాభిమానం చూరగొంటారు. ప్రజల్లో ఒక రకమైన ఆకర్షణని ఏర్పరచుకోగలుగుతారు. రాజకీయ జీవితం బాగుంటుంది. శుభకార్యాలు చేయగలుగుతారు. సంతృప్తిని ఎక్కువ పాలలో కలిగి ఉండరు. ఇందుకు కొన్ని ప్రత్యేకమైన కారణాలుంటాయి. రాజకీయాలపై దృష్టి సారిస్తారు. ఒత్తిడి నుంచి బయటపడటానికి ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద దృష్టి సారిస్తారు. ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధూరాన్ని ధరించండి. తప్పకుండా మేలు జరుగుతుంది. ఈ రాశి వారు కూడాను జయహోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి కర్కాట రాశి. కర్కాట రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా నూతన మార్పులేవి చోటు చేసుకోవు. చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ మీ పరపతిని ఉపయోగించి పదుగురి సహాయ సహకారాలతో కార్యక్రమాన్ని విజయపథంలో నడిపిస్తారు. మానసిక ప్రశాంతత కొరవడుతుంది. నిందలు అపోహలతో ప్రచారంలో ఉంటాయి. ప్రజా సంబంధాలు మాత్రం పెంచుకోవడంలో సఫలీకృతం అవుతారు. కొత్త బాంధవ్యాలు ఏర్పడతాయి. కొన్ని గ్రూపులు మీకు అనుకూలంగా మారతాయి. కొందరు ప్రోత్సాహంతో ఓ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఎక్కువగా శ్రమిస్తారు. శ్రమకు తగినటువంటి ఫలితాలను పూర్తి స్థాయిలో అందుకోవడానికి మరికాస్త సమయం పడుతుంది. ఎక్కువ సమయాన్ని
कुट सभ्यु कल गड़पटा की प्राख्यता नित्य दुर्गा दुर्गादेवी अष्टोत्तर तो अम्मवारी पूजी राशि वारू जय होम जयंती विजय प्राप्ति की मुख्य जय होम जयंती चपदी सूचना तदुपरी सिंहराशि वारी वारूल फल गोचरी शुभ कार्यालय मुड़पड़ता है नूत उद्योग लभ अवकाश आलोचन को कार्य रूपागल अभव संप्रदी वाल सलह लाभ पड़ता चिकाको कोपम अलसट मत मिम्मेल्ल आवरी उठाई दूर प्रात प्रयाण समय में अनेक पन सानकूल पच्चीस को इबंधर परणाम अगरपी तपन सी इतर विषय में पेदरक वह पंचायत निर्वहिस्टर इंदव प्रत्येक लाभ उपरोगति बहुत समस्या मनसको बाधपने अनवस विषय का भावस्तर नित्य गृह व्यापार केन्द्र अष्टमूलिक गुग्गल तो धूपमी इधर चाल मैं अंत का राशि वारू जय होम जल्द विजयवंत फल संप्राप्ति तदुपरी कन्या राशि वारी वार अकूल कार्यलय में पनीभार आदि सर व्यापारस्ट मेलक व्यवहार सी कला साहित्य रंग वारी चतुति पनी अवकाश कल परस्पर विरुद्ध आलोचन सागर इतर सलहार पन आटंक गणपति रचित अट्ठा आटंकाल अगमितर सुनीत निगूढ़ मनसत्व आप्त कष्ट विवाहादि शुभ कार्यालय सानकूल पड़ता है मानवता दृक्पथ सहायानी संतृप्ति पड़ता जीवन शैली स्वल्प मारप्ल चोड़ चेसाई नित्य मेडल कालभैर रूप धरने चपदी सूचना तदुपरी तुलाशि तुलाशि वारी वारूल प्रत्यर्धी निवगल दीक्षा कार्यक्रम एकाग्रता पूर्ति वृत्ति व्यापार परम अधिक श्रमन ग्रहस्थित सूचिस्टी आटपोट गति शुभ कार्यालय निर्विघ्न पूर्ति संकल आर्थिक स्थितगत मेरग् उठाई राजकीय जीवन बहुत व्यक्तिगत हदा पे सूचन उन्नत स्थाई वर्ग वाली सतोषा कारण अनवस विवाद अनवस विषय पटुर कल तो सामान परगेतर क्रमशिक्षण प्राधान्य लाभ पड़ता आरोग्यपर समस्याको मुंबड़ राजुकना बलव सामे विधा व्यवहार शैली नी प्रति रोजू प्रति नित्यों इष्टदेवता सन्नति अष्टमूलिक धैर्य तो दीपाराधन चेयट चपदी सूचना राशि वारू जय होमा चेयट चाल मंत्री विजयवंत फल संप्राप्ति तदुपरी वृश्चिक राशि वारी वारूल धैर्य तो निर्णया अमल शुभ कार्यालय आह्वान अंदर बंधु प्रतिष्ठ निे प्रयत्ना फलिस्ट वाहन को तात्कालिक वायदा वेयट मंत्री आरोग्य आहार नियम पाटी प्रचार में निंदारोपण रूपमापा की श्रीक अंदर प्रत्यर्थल विरसक पड़ता वाली आधार वाली अभा अभी अबद्धमी प्रज्ञ निरूपस्टर निष्का तगाद वेधिंपे विमुक्ति पंदा की सरक व्यूहाल अमल पार प्रजा संबंध विस्तृतपरचल इंटा बैठ अनकूल वातावरण नेको आनंदोत्साह कल गतर अकड़ो मन मारमूल में असंतप्ति नेको प्रति रोजू तल जिले वत्ल तो दीपाराधन चेयट चपदी सूचना वृश्चिक राशि वारू जय होमा चेयट वाल विजयवंत फल संप्राप्ति धनस राशि वारी वारूल आवेशा कल आर्थिक परण तुगर पोपूत्र पाटले सांप्रदाय कार्यक्रम श्रद्धा निर्वहिस्टर वृत्ति उद्योग व्यापार कुटपर बाध्यता समर्थवंत निर्वहितगल सोदवर्ग सहाय सहकार लभिस्ट दीर्घकालिक समस्या कोई परकर मार्गों तेजर
अभी सानुकूल पड़ता है బంధుత్వాలు బాంధవ్యాలు సున్నితమైన అంశాలతో ముడిపడి ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు సానుకూలపడతాయి రాజకీయపరమైన నిర్ణయాలు లాభిస్తాయి వివాదాలకు దూరంగా ప్రశాంతంగా కాలం గడపాలనుకునే మీ ఆలోచనలు అడగత్తలో పడతాయి గృహ నిర్మాణ స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలపడతాయి రాజకీయాల్లో ఆకస్మికమైనటువంటి లాభం ఎదురవుతుంది నిత్యం సర్వరక్షా దూరంతో స్నానం చేయటం చెప్పదగిన సూచన ప్రతిరోజు కూడాను ఈ రాశి వారు జై హోమాన్ని నిర్వహించడం అనేది చెప్పదగిన సూచన జై హోమం వల్ల విజయవంతమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి మకర రాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమంగా ఉంది ఆరంభంలో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు ఉద్యోగస్తులకు ఊరట కలిగించే పరిణామాలు చోటు చేసుకుంటాయి వ్యాపారస్తులకు మధ్యస్థంగా ఉంటుంది సంతాన విద్యారంగంలో పురోగతిని సాధిస్తారు విందు వినోద కార్యక్రమాలు శుభకార్యాలు సానుకూలంగా సాగుతున్నప్పటికీ ఒక సమస్య తీరితే మరో సమస్యను పరిష్కరించుకోవాల్సి రావడం మానసిక ఒత్తిడి కారణమవుతుంది సభలు సమావేశాల్లో పాల్గొంటారు మీరు చేసే నూతన ప్రయత్నాలకు గాను ఓ వర్గం మద్దతు లభిస్తుంది కలిగిన దానిలో సంతృప్తి పడతారు రాజకీయపరమైన విషయాల్లో అడుగడుగునా అదృష్టం కలిసి వస్తుంది అత్యవసర పరిస్థితుల్లో రుణాలు చేస్తారు ఓర్పును ఎక్కువగా కనబరుస్తారు నిష్కారణమైనటువంటి నరదృశ్య పంచి ఉంది నిత్యం ఆరావళి కుంకుమ తోటి శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం చెప్పదగినటువంటి సూచన తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది దీర్ఘకాలిక వేధింపుల నుండి విముక్తి పొందుతారు దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడాను విముక్తి కలిగించుకోగలుగుతారు కొన్ని ముఖ్యమైన శుభకార్యాలు ముడిపడతాయి దాన ధర్మాలు చేస్తారు చట్టపరమైన చిక్కులను అధిగమించడానికి గాను న్యాయ నిపుణులతో చర్చలు జరిపి సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు ఒక విషయంలో మీది కేవలం అనుమానమేనని చెప్పని తేలిపోతుంది అక్కడ ఎలాంటి ఇబ్బంది లేని వాతావరణం ఉందని చెప్పిన గ్రహించుకోగలుగుతారు స్నేహాలను మరింత విస్తృతపరుస్తారు వినోద కార్యక్రమాల పట్ల అమితమైన ఆసక్తి కనబరుస్తారు పరుగు ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు వృత్తి ఉద్యోగాల పరంగా మీదే పైచేయి అవుతుంది రాజకీయ సంబంధమైన విషయ వ్యవహారాలు బాగుంటాయి వృధా ఖర్చులను నిర్వహించలేకపోయినప్పటికీ ఆర్థికంగా చెప్పుకోదగినటువంటి వృద్ధులకు చోటు చేసుకోవు జీవిత భాగస్వామ్యంతో అంటిముట్టనట్టు వ్యవహరిస్తారు కష్టించి పనిచేస్తారు అందుకు తగినటువంటి ఫలితాలను కూడా అందుకుంటారు చిన్నపాటి ప్రయోజనాలకు కూడా ఎక్కువగా సంతోషపడతారు ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధూరాన్ని ధరించాలి అదేవిధంగా జయహోమం చేయటం వల్ల విజయప్రాప్తి కలుగుతుంది కనుక జయహోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోరు పది మంది దేనికి ఓటు చేస్తే ఆ నిర్ణయాన్ని అమలు పరుస్తారు ఆధ్యాత్మిక రంగంలో పురోభివృద్ధిని సాధిస్తారు అనారోగ్య సమస్యలను స్వల్పంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది తక్కువ పెట్టుబడితో సాగించే తాత్కాలిక వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి మీ వ్యవహార శైలికి భిన్నంగా మాస ద్వితీయార్థం వారం ద్వితీయార్థంలో వ్యవహరిస్తారు మంచి పనికి గాను విరాళాలు సేకరిస్తారు యోగా వంటివి అభ్యసిస్తారు రాజకీయపరమైన విషయాలు బాగుంటాయి కలుపుకూలు ధనాన్ని కలిగి ఉంటారు ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేయడానికి ఆసక్తి కనబరుస్తారు శుభకార్యాలు కుదురుతాయి విజయాలు సాధిస్తారు రుణం ఇవ్వడం రుణం తీసుకోవడం రెండు మంచివి కాదు విస్తృతమైన చర్చ జరుపుతారు సంగీత సభల్లో పాల్గొంటారు నిత్యం సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించండి తప్పకుండా మేలు జరుగుతుంది అదేవిధంగా జయహోమాన్ని నిర్వహించడం వల్ల విజయవంతమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి కనుక జయహోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను సర్వే జన సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి